ఇదంతా ఒక కక్ష ఒక కుట్ర ఒక రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని చంద్రబాబు నాయుడు గారిని హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు కానీ ఆయన మీద ఆ రకంగా చేసి ఆయన చంపాలని చూడటం చాలా బాధకరమని సందర్భంగానే తెలియజేస్తాను అరే ఆయన వాస్తవంగా చెప్తున్నా నేను రాజకీయాల్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి బాధలు ఉంటామన్న నిజమే గాని ఎవర్ని కూడా ఆయన మరి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డగా నేనైతే చూడలేదు అక్రమ అరెస్టును ఖండిస్తా ఉన్నా ఆయనకి ఏమన్నా అయితే మాత్రం పూర్తి బాధ్యత జగన్ గారిది ఈ సందర్భంగానే తెలియజేస్తాము ఎక్కడో చూసినామే 2021 లో కేసు అయితే ఆధారాలు లేవు అందులో అప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా రిలీజ్ అయిపోయినరు 17 ఏ కింద గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోలేదు ఆధారాలు అంతకంటే లేవు అయినా సరే అరెస్ట్ చేస్తారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినోడికి ఎన్ని లక్షల కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు ఎన్ని లక్షల కోట్లు ఆయన చేతుల మీదుగా పేద ప్రజలకు పంచాడు ఇదలా అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఇకపోతే ఏది చూసినా అన్యాయంగా ఆయన లోపల పెట్టి గెలవాలనుకుంటున్నాడు జగన్ గారు అయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వు యువకుడవు ఉత్సాహవంతుడవు కానీ దుర్మార్గమైన ఆలోచన నీకు మంచిది కాదు కదా అని నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మీరు రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆ వయసులో లోపల పెట్టి చంపావనేటువంటి ఒక ఆలోచన విధానం అనేటువంటిది మరి రేపు కాలంలో నీకు మచ్చ తగిలేటువంటి అవకాశం ఉంది ఇది ఇంత దుర్మార్గం ఎందుకే దళితులను చంపుతున్నావు బీసీలను చంపుతున్నావు అని అక్కడ ఆ రాష్ట్రంలో ఎవరిని బతకనీయటం లేదు ముఖ్యంగా పేద ప్రజలు బతికే పరిస్థితి లేదు ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ఎదురు మాట్లాడితే ఏదైనా ప్రశ్నిస్తే చాలు మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేటువంటి పరిస్థితి ఉండటం ఇది దుర్మార్గం నియంతలకే సాధ్యమైంది తప్ప ప్రజాస్వామ్యవాదులకు కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జగన్ గారు ఏ పరిస్థితులు ప్రజాస్వామ్యవాది కాదు అని ఆయనకాయనే నిరూపించుకుంటున్నాడు ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంటే నీ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని లోపలేసి బయటికి రాకుండా చేసి ఓట్లను గుద్దుకొని డబ్బులిచ్చి మరి మళ్ళీ గెలవాలనే ప్రయత్నం తప్ప మరొక పరిస్థితి కనబడటం లేదు కానీ నాయకులనే నిర్బంధించి తిరగకుండా చేసి గెలవాలనుకునేది భారతదేశంలో ఎక్కడ చూడలేదు నాయన నువ్వు మాత్రమే చేయగలుగుతున్నావు రాజధాని లేని రాజ్యాన్ని నడపగలుగుతున్నావు ఎస్సీలను అయితే ఊచకోత కోస్తున్నావు మీ ఎమ్మెల్సీ ముఖ్యంగా అనంతబాబు అని సుబ్రహ్మణ్యం అనే ఒక దళితుణ్ణి నరికి చంపి ఇంటికి పార్సల్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ మనం చూడలేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇటువంటి విషయాలకు అవకాశం ఇవ్వలేదు ఇటువంటి విషయాలను ఎప్పుడు కూడా రానివ్వలేదు ఆయన అది గమనించవలసిన అవసరం ఉంది దళిత వర్గాలు పేద వర్గాలంతా కూడా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా కేసు నడుస్తూనే ఉంటుంది నడుస్తూనే వాయిదా వేస్తున్నారు పాపం ఆయనను ఎక్కడ కూడా బెయిల్ రాకుండా అడ్డుకుంటా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఇది మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆయనతోనే ఆడుకుంటున్నారు ఆయన చావాలని చూస్తున్నారు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత జగన్ గారిదే అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి అటువంటి పెద్ద ఆయనను ఈ రకంగా హింసిస్తే మీకేమొస్తుందో నాకు తెలియదు కానీ రేపు రాబోయే ఎన్నికల్లో మాత్రం జగన్ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం డిపాజిట్ రావు ఇది గమనించుకోవాలి నువ్వు అనుకుంటున్నావు ఎవడు ముందుకు రావట్లేదని విలవిల ఆడిపోతున్నారు జనం ఎన్నికలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు జనం ఇది గమనించవలసిన అవసరం ఉంది ఒక దళితుడిగా నేను ఏ రాజకీయమైనటువంటి ఆలోచనతో నేను చేయటం లేదు ఆనాడు జగన్ కూడా నేను సపోర్ట్ చేశా ఒక యువకుడు అనుకున్నా ఒక బైబుల్ చదువుతాడంటే ఒక నియతి ఉంటుంది అనుకున్నా ఇంత నియతి లేని మనిషిని చూడాల్సి రావటం బాధాకరమని ఈ సందర్భంగా జగన్ గారు ఇది మీరు ఆలోచించండి మోత్కుపల్లి నరసింహులు గారు చెప్తున్నాడంటే ఎంత బాధపడితే చెప్తాడో మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి ఎక్కడ భద్రత లేదు ఇది చాలా బాధాకరం వాళ్ళని అందరినీ కూడా జైల్లో వేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా నేను వింటా ఉన్నా ఇది తీవ్రమైనటువంటి విషయం తీవ్రంగా నేను దీన్ని ఖండిస్తూ రాబోయే కాలంలో నీ ప్రభుత్వం మనగలగాలంటే ఇట్లాంటి పరిస్థితులు రావద్దు ఎవరిని కూడా శిక్షించో హింసించో బతకడం బతకాలనుకోవటం దుర్మార్గం
ఇది జగన్ గారి దుర్మార్గమని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. జగన్ గారు చేసినటువంటి దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా, అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నేను ఆ రోజు ఉపవాసమే ఉండాలని కూడా నేను దసరా జరుపుకోవటం లేదు. దసరా నేను జరుపుకోవడానికి నేను లేను. కేవలం ఒక మానవత్వంతోనే ఈ కార్యక్రమం చేస్తున్న విషయాన్ని గమనించాలనే పేదోన్ని, ఏం ఆశించడం కాదు, ఇది గమనించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.